తెలంగాణలోని ప్రభుత్వ శాఖల్లో కరోనా కలకలం రేపుతోంది సచివాలయంలో పెద్ద సంఖ్యలో అధికారులు ఉద్యోగులు కోవిడ్ బారిన పడ్డారు ఐఏఎస్ అధికారులతో పాటు సుమారు ముప్పై మందికి వైరస్ సోకింది సచివాలయంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు పోలీసు శాఖలు కరోనాతో వెలువెలాడుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా సుమారు వెయ్యి మంది పోలీసులు మహమ్మారి బారిన పడగా పలువురు వైద్యులు సిబ్బందిలోనూ కోవిడ్ నిర్దారణ అయింది రాష్ట్రంలో కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోంది గత రెండు పేవలతో పోలిస్తే ఈసారి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ సామాన్యుణ్ణి మొదలుకొని ఫ్రంట్ లైన్ వారియర్స్ వరకు అందరినీ చుట్టేస్తోంది సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కే భవన్లో పలువురు సీనియర్ అధికారులు ఉద్యోగులు సిబ్బంది కరోనా బారిన పడ్డారు పరిశ్రమలు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా రవాణా రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు వైద్య ఆరోగ్య కార్యదర్శి రిజ్వి ఆర్థిక శాఖ సహాదారు విశ్రాంత ఐఏఎస్ అధికారి శివశంకర్ కి పాజిటివ్ నిర్ధారణ అయింది దాదాపు ముప్పై మంది వరకు ఉద్యోగులు కోవిడ్ బారిన పడినట్లు సమాచారం సచివాలయంలో కేసులు పెరుగుతున్నందున కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు మహమ్మారి బారిన పడిన వారంతా సెలవుపై వెళుతుండడం క్వారంటైన్ పూర్తయ్యే వరకు విధులకు వచ్చే అవకాశం లేకపోవడంతో దైనందిన కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది వైద్య ఆరోగ్య శాఖపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపుతోంది వందల మంది వైద్యులు సిబ్బంది ఇప్పటికే మహమ్మారి బారిన పడినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి ఇక ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు కోవిడ్ సోకినట్లు ప్రకటించారు స్వల్ప లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నట్టు పేర్కొన్న ఆయన త్వరలోనే కోలుకుంటానని ధీమా వ్యక్తం చేశారు ఇటీవలే హైదరాబాద్ డిహెచ్ వెంకట్ సహా పలువురు అధికారులకు కోవిడ్ నిర్ధారణ అయింది ఉస్మానియాలో దాదాపు నూట మంది వైద్యులు సిబ్బందికి కరోనా సోకినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు ఆసుపత్రిలో సుమారు ఎనభై మంది కోవిడ్ బారిన పడ్డారు వారిలో పదిహేను మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు పదహారు మంది హౌస్ సర్జన్లు నలుగురు సీనియర్ రెసిడెంట్లు ఇరవై రెండు మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఐదుగురు పేషెంట్ కేర్ ప్రొవైడర్లతో పాటు ఓ అసోసియేట్ ప్రొఫెసర్ ఉన్నట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి నీలోఫర్లోనూ సుమారు ఇరవై ఐదు మందికి పైగా కోవిడ్ బారిన పడగా ఎర్రగడ్డలోని మానసిక ఆసుపత్రిలో పది మంది వరకు కింగ్కోటి ఆసుపత్రిలో సుమారు ఐదుగురికి మహమ్మారి సోకింది పేట్ల బుర్జు కోటి మెటర్నిటీ ఆసుపత్రులతో పాటు ఆసుపత్రిలోనూ పలువురు కరోనా బారిన పడినట్లు అధికారులు ధృవీకరించారు రంగారెడ్డి పరిధిలో దాదాపు యాబై మంది వరకు వైద్యులు సిబ్బందికి కోవిడ్ సోకినట్టు డిహెచ్ వెల్లడించారు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ముగ్గురు వైద్యులతో పాటు పదమూడు మంది సిబ్బందికి కరోనా సోకింది పోలీసు శాఖపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపుతోంది రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మందికి పైగా పోలీసులు కోవిడ్ బారిన పడ్డారు ఇప్పటికే డీజీపీ కార్యాలయంలో నూట మంది సిబ్బందికి వైరస్ నిర్ధారణ కాగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓ డీఐజీ స్థాయి అధికారితో పాటు దాదాపు మూడు వందల మందికి కరోనా నిర్ధారణ అయింది రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో మూడు వందల మందిలో వైరస్ గుర్తించారు వరంగల్ కమిషనరేట్లో ముగ్గురు ఏసీపీలు నలుగురు సీఐలతో పాటు తొంభై తొమ్మిది మంది సిబ్బంది రామగుండం కమిషనరేట్ పరిధిలో ఓ ఏసీ పి ఇద్దరు సిబ్బంది సహా అరవై మూడు మందిలో కోవిడ్ తేలింది జిల్లాల్లో పదుల సంఖ్యలో పోలీసులకు గా నిర్ధారణ అయింది రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహమ్మారి నుంచి తమని తాము కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు